హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు మామిడికాయతో పప్పు చేసుకుందాం అండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి, శృతిస్ మంత్రకి స్వాగతం అండి. ఈరోజు మనము చింత చిగురు ఇంకా మామిడికాయతో పప్పు చేసుకుందాం. ఇది పులు చిగురు తక్కువగా ఉందనేసి మామిడికాయ వేస్తున్నానండి, పులుపు బ్యాలెన్స్ చేయడానికని. పప్పు ఆల్రెడీ కడిగి నానపెట్టేసుకున్నానంటే ఒక గ్లాసు, మన రైస్ కుక్కర్లో గ్లాస్ వస్తుంది కదా ప్లాస్టిక్ది, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. పప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. పప్పు ఉడికిపోయింది, ఉడికిపోయిందండి. కొంచెం మూకిడి పెట్టేసుకున్నానండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చింత చిగురు వేస్తున్నానండి. ఇది మిక్స్ చేద్దాం. అలాగే ఒక మామిడికాయ అండి, చిన్న మామిడికాయ ఇది ఇందులోకి వేసేసుకుంటున్నాను. దీనికి ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి, తొందరగా మెదపడానికి, సాఫ్ట్ అవ్వడానికి, అంటే ఉడికిపోవాలని. మూతపెట్టేస్తాను, మూసి చూద్దామండి. సరే, కలుపుదాం. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుందాం. మామిడికి తొందరగా ఉడుకుతుందండి, మళ్ళీ కలుపుతాను. సో మూత తీసి చూద్దామండి. ఈ కొద్దిగా పల్లీలు కూడా వేసుకుందాం, ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం లేదు, నాకు ఇష్టం కాబట్టి వేస్తున్నాను. మూత పెట్టేసుకుంటాను, మూత తీసి చూద్దామండి. ఇక్కడ నేను ఇప్పుడు కొద్దిగా మెంతి పొడి వేస్తాను, 1/4 స్పూన్ వేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. మిక్స్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మూత తీసేసి ఉప్పు కారం వేస్తాను, ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇందాక కొంచెమే వేస్తాను కదండి, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఉప్పు. కలుపుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, మెదుపుకున్నాక, ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకుందాం. మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎంతమంది ఇలా చేస్తారండి, కామెంట్లో తప్పకుండా రాయండి. కలుపుదాం అండి. ఒక 5 మినిట్స్ నుంచి బాయిల్ అవుతుంది ఇది పప్పు, బాగా ఉడుకుతూ ఉంది. సో ఇది తీసి పక్కన పెట్టి తాలింపు పెట్టుకుందాం దీనికి. ఇప్పుడు తాలింపు కోసం మూకిడి పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి, ఆవాలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తాను, మెంతులు పొడండి, ఇంగువ కూడా వేస్తాను, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా, పసుపు వేస్తాను.
ఇదిగోండి పప్పు ఇప్పుడు టాయిలెట్ వేసేసుకున్నాను. అంతే అండి చింత చిగురు పప్పు అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.